नमस्ते पटाचेर निजकवर्ग राजकीसारी वेड़ाई इधर व्यक्त स्वार्थ प्रयोजन कोसम कुला तिटा एंतु सबबंटू बोलार मुनपालिटी की संबंधी कांग्रेस सीनियर नायक अंतिर अनील आग्रह व्यक्तमें इनकी एवरा इधर व्यक्त अंतिर अनील को सदेहाले आयन के कोपमूसारी माटे प्रयत्न चाहे मन तो अनील सर मेरे इंदाक चुप्त इधर व्यक्त स्वार्थ प्रयोजन कोसम कुला बैठक दीकू उ मुख्य रेड्डी कुला तक को मंदाड़ताजी तीव्र आग्रह व्यक्तमें अभ्यंतर एमतर इन ने स्वार्थ प्रयोजन कोसम व्यक्तिगत राजकीय लब्धि कोसमू वाल कोसमूरीपैनलो दो माटड़ते దాన్ని ఆపాదించి కొంతమంది వ్యక్తులు గత 2-3 రోజులుగా చూస్తున్నాను మనసు బాధ అనిపిచి మీతో షేర్ చేసుకోవడం జరిగింది అది నేను ఏమంటానంటే స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు అగౌరవపదంగా ఒక ఎలెక్టెడ్ సర్పంచ్ ఆయనకి ఇయాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా अनपार्लमेंटरी लांग्वेज अगौरपरचिनट्टु माट्लाडिंडु आ माट्लाडिन दानिकि कोंतमंदि व्यक्तुलु नेनु अंदरं अंटले ओक व्यक्ति मन ऊट्लल पेर्लु एंदुकु गानि ओ व्यक्ति मंचिने चेप्पिंडु बहुजनुलकु अवकाशं रावाले मेमु आशपडिते तप्पेमुन्नदि ए मा मुदिराजु कुलस्तुडु एम्मेल्येगा अडिगिते तप्प चाला ब्यूटिफुल ब्रह्मांडं आ विधंगा अडिगिते तप्पलेदु नेनु कूडा ओप्पुकुंटा अवकाश रावाले अंदर एदगाले अंदर की अवकाश रावाले कानी व्यक्तुलु अदे पनिगा अग्रकुल अहंकारमु पोन अक्कड़ वरकु बागुन्नदि मोत्तं रेड्डी पेरे वेटि रेड्डी कुल अहंकारमु अंटे रेड्डी कुलानिकि ओक अहंकारं उंटदांडि ओक्को कुलानिकि ओक्क अहंकारं ओक्को विधानं उंटदांडि एं चेप्पदलुचुकुन्नारंडि समाजानिकि एं समाचारं इद्दां अनुकुंटारंडि अंतर्गत में कुमलाटल एमएलए टिकेट कोसमो इंकोटो इंकोटो मी पंचायती तप कुलाल के आपादिस्तुन्नारंडी टीआरएस पंचायती बीआरएस पंचायती संबंधी का नेनु स्पंदिंचडानिकि कारणमेंटे रेड्डी कुलान्नि आपादिंचि कोंतमंदि व्यक्तुलु मी चानल व्यक्ति माट्लाडाडु दानि कोसम नाकु आग्रहं नाकु ना आक्रोशम अन्ना ना कोपम अन्ना दानि कोसम నేను ఇంకో విషయం కూడా అడుగుతా ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు పోరాడి ఒకరికొకరు కొట్లాడుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా మళ్ళీ ఇంకో అగ్రకులస్తుడైనటువంటి కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తారు కదండి అంటే అప్పుడు గుర్తుకు రాలేదా అండి బహుజనత్వం బహుజనవాదం అప్పుడు గుర్తుకు రాలేదా సరే మీ కొట్లాటలు మీకు ఉన్నాయి నేను ఒక విషయం ఏం చెప్తా అంటే అక్కడ మధును ఎత్తుకొని అంటే నీలం మధు గారిని పొగుడుతూ రెడ్డి కులాన్ని అనుకుంట కొత్త దూషణలు చేయడం జరిగింది ఇది మధుకు కూడా అది మంచిది కాదు ఆయన ఎదుగుదలకు ఆయన అసలు యాక్చువల్ గా ఖండించాల్సింది ఇది ఇది ప్రజల్లోకి వచ్చినాక ఆయన ఖండించాల్సింది మరి ఒక కులాన్ని ఒక విధానాన్ని రిప్రజెంటేషన్ చేసుకుంట పోతడా రాజకీయాల్లో ఇది ఇది అవుతదా కుదురుతదా ఇంకో విషయం నేనంట सरे अंडी మైపాల్ రెడ్డిని నేరుగా తిట్టకుండా కులాన్ని తిడుతున్నారు కదా నేను ఆ కులస్తుని కాబట్టి నాకు ఆవేదనతో ఈ రోజు నేను మాట్లాడుతున్నా మీరు ఏ వ్యక్తి కోసం అయితే మామదన్న మామదన్న అంటున్నారు కదా మరి మీ మదన్న గారి తాత మీ మదన్న గారి తాత రెడ్డి కదా అంటే ఆయనని కూడా తిడుతురా మీరు ఈ రోజు అంటే నేను ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ నాకు సబ్జెక్ట్ అంటే నా నేను విన్నా మధుగారి తండ్రి బౌజనుడు మధుగారి తల్లి మీరు ఈ రోజు అగ్రకులమని మీకు మీరు ఊహించుకుంటున్నటువంటి రెడ్డి కులస్తురాలని విన్నా అంటే మీరు ఎవర్ని తిడుతురు మరి వాళ్ళని కూడా తిడుతురా మధు రక్త సంబంధాన్ని కూడా తిట్టినట్టు అవుతది కదా ఆలోచన చేసి విచక్షణతోని ప్రజల్లో మంచి పేరు ఇప్పుడిప్పుడే వస్తుందన్న విషయం చూసుకొని పాపం మధుకు తెలుసో తెలియదో ఈ ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది అందరని అంటలేను आयन कैरियर खराब चेयकं फस्ट अग्रेसन
మీ ఆవేశాలతోనే ఆయన కెరీర్ని ఖరాబ్ చేయకండి. అంటే నీలం మధు గురించి మీరు మాట్లాడారు కాబట్టి నీలం మధు చేస్తున్న కొన్ని కార్యక్రమాలకు మేము కూడా కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ రెడ్డి నాయకులు ఉంటూ ఉన్నారు, బీసీలు ఎస్సీలు అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు అక్కడ ఉంటూ ఉన్నారు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, రాజకీయాల్లో కులాలు తీసుకురావటం వర్గాలు తీసుకురావటం సర్వసాధారణం. ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా ఆ కులాలకు ఆ ఓట్లకు తగ్గట్టే సీట్లు ఇస్తూ ఉన్నాయి. నీలం మధు మీద మీకు తెలుసో లేదో గూడెంపాల్ రెడ్డి సుమారు 5 కేసులు పెట్టించి 5 ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు చేశాడనేది మాకున్న సమాచారం. అంటే ఒక బీసీ నాయకుడిని ఇట్లా గూడెంపాల్ రెడ్డి వేధిస్తున్నాడు కాబట్టి మేము రెడ్డి అని తీయాల్సి వచ్చిందనేది వాళ్ళ వర్షంగా కనపడుతుంది. అంటే మైపాల్ రెడ్డి గారు రెడ్డి అయినందుకు ఇక రెడ్డి అని తీస్తారా మీరు? మధు గారు బహుజనుడు అయినందుకు ఆయన మీద కేసులు పెట్టి మీ అంతర్గత కుమ్మలాటల కోసం రెడ్డి సమాజాన్ని తిట్టేస్తారా? సమంజసమా? సమర్థించుకుంటారా మీరు? సమర్థించుకుంటారా నేను అడుగుతున్నా. ఇప్పుడు మధుగారి తల్లి కానీ మధుగారి తాత కానీ రెడ్డి కులస్తులే కదా. అంటే నల్లవల్లి లక్ష్మారెడ్డి మధుగారి తాత ఆయన తిట్టినట్ట అవుతుంది కదా. నేను అది చూసుకోండి అంటున్నా. ఇక రాజకీయాలలో ఎత్తుకు పై ఎత్తులు. ఈరోజు తిన్మార్ మల్లన్న మీద ఎన్ని కేసులు, రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు, ఎన్ఎస్యుఐ నాయకుడు బలమూరు వెంకట్ బలమూరు మీద ఎన్ని కేసులు. కేసులు ఎదుర్కొంటారే కదా రాజకీయాల మీద నువ్వు ముందుకెదుగుతావు. గ్యాస్ సిలిండర్లు ఎత్తుకొని రేట్లు తగ్గియండి అని చెప్పి అంబేద్కర్ చౌరస్త కాడ మేమంతా ధర్నా చేస్తే మా మీద కేసు చేశారు. అంటే కేసులు పెడితే భయపడుతున్నట్ట. మరి ఇప్పుడు మీరు ఏంది, మీరు భయపడుతురా? ఎదుర్కోవాలి. తప్పుడు ఆరోపణలు వస్తాయి, ఈ ఆరోపణలను అవి ఆరోపణలనే రుజువు చేసుకునే బాధ్యత పాత్ర నీ పైన ఉంటుంది. నీ నీ లాయర్లను పెట్టుకొని చేసుకో. అంతేగాని కులాన్ని తిడతావా దానికి? అంటే ఇదే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్న మెట్టు కుమార్ యాదవ్ మీద కూడా కొంతమంది దాడి చేశారు, వాళ్ళు కూడా రెడ్డి కులస్తులే. అంటే ఈ నియోజకవర్గంలో రెడ్డి హవా పెరిగిపోతూ ఉంది, ఇంకెన్నాళ్ళు అని చెప్పి బీసీలో ఒక భావన రావడం కరెక్ట్ కాదనిపిస్తుందా మీకు? వాళ్ళు అనుకోవడం తప్పేం కాదు కదా అనేది నా ప్రశ్న. ఇప్పుడు మీ ప్రశ్నలన్నీ సమాధానం ఉన్నది. ఇక్కడ గొడవ అంటే నోరు జారినటువంటి మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన సరే మీరు అన్నట్టు అగ్ర కులస్తుడో, మీరు అనే అగ్ర కులస్తుడో లేకపోతే రెడ్డి కులస్తుడో ఓ పదవిలో ఉన్నాడు రాజకీయంగా వీళ్ళకేనా అన్నట్టు. మరి ఆడున్న కుమార్ యాదవ్ గారికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ స్థానిక గ్రామస్తులకైన గొడవ అది. సరే ఆ రోజు కూడా కులాన్ని అంటే సరే అది ఒక ఆవేశ పద్ధతిలో ఏదో జరిగిందని ఇట్లా ఏంటంటే అందరు బాగా స్టార్ట్ చేసేసారు. ఇది ఇది ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. మీరు ఏ వ్యక్తి మీకు నష్టం చేస్తే ఆ వ్యక్తిని తిట్టుకోండి, ఆ వ్యక్తిని ఏం చేసుకుంటారో చేసుకోండి, చట్టపరంగా మీకు చాతనైంది చేసుకోండి. కులాలని తిడితే మాత్రం ఇప్పటికే దేశము మత విభజన జరిగి ముక్కలు ముక్కలుగా అయిపోతున్న ఈ సందర్భంలో అంతర్గతంగా కులాల పంచాయతీలు చేయడం ఏందండి? మీరు ఆలోచన చేయండి. కుమార్ యాదవ్ గారి పైన జరిగినటువంటి దానికి అందరం చింతిస్తున్నాం. మా పార్టీ తరఫున కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ లీడర్లు అందరూ పోయి కూడా మద్దతు చేశారు. మా పార్టీలో ఉన్నటువంటి యాదవులు ఎక్స్ వార్డు మెంబర్లు కూడా పోయి మద్దతు తెలియజేశారు. దాన్ని కులాలకెందుకు ఆపాదిస్తున్నారండి? గుడిలో జరిగినటువంటి పంచాయతీ, ఆ గుడిల ఆ గుడి అంటే నేను విన్నది చెప్తున్న గుడిని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళే వాళ్ళకు అనుసరణలో మంచి చెడు చూసుకోవడము, నిర్మించడము, కళ్యాణాలు జరపడము ఒక కుటుంబం చేస్తుంది. ఇప్పుడు ఈయన కార్పొరేటర్గా గెలిచిన తర్వాత తను ఏదో మరి అక్కడ తన సొంతంగా ఆయన ఒక నిర్ణయం ఏదో తీసుకొని ఇస్కాన్ టెంపుల్ ద్వారా ఏదో పాటలు కచేరీ కార్యక్రమం ఏదో ఉంటే అక్కడ జరిగినటువంటి డిస్ప్యూట్ తప్ప దీన్ని కులం ఏడొచ్చిందండి మళ్ళీ? ఇక్కడ ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీ నాయకులు లేవలెత్తిన ప్రశ్ననే నేను మీకు అడుగుతూ ఉన్నాను. గూడెం మైపాల్ రెడ్డి గెలుపుకి ఎంతో కొంత కృషి చేసిన మెట్టు కుమార్ యాదవ్ మీద దాడి జరిగితే దాడి చేసిన వాళ్ళు రెడ్డిలు కాబట్టి గూడెం మైపాల్ రెడ్డి పెద్దగా స్పందించలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అనేది ఒక మాట, ఒక ట్రోల్ అవుతున్నమాట. ఏం చెప్తారు? అయితే నేనేమంటున్నా, ఎంతసేపు రెడ్డి దిక్కి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు కదా, మాట్లాడే వ్యక్తుల్ని అందరిని అంటలే, ప్రతి బహుజనుని అంటలే. నేను ఈ బహుజనవాదం అనేటిది ఒక కులానికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ బహుజనవాదం అంటే ఏందో తెలుసుకోండి. బహుజనవాదం తెలుసుకున్న తర్వాత ఈ విధమైనటువంటి ఆరోపణలు కానీ మాటలు కానీ చేయండి. ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు
బహుజన నాయకత్వం ఉన్నటువంటి నాయకులను మేము నిలబెడితే ఇది మళ్ళా పొలిటికల్ గా యాంగిల్ గా మాట్లాడొద్దని అనుకున్నా కానీ సందర్భం మీరు ఊకి అంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా కాటా శ్రీనివాస్ గౌడ్ అనేటటువంటి బహుజన నాయకుణ్ణి మా పార్టీ తరపున మేము నిలబెట్టినాం ఆ రోజు మీకు గుర్తుకులేదా బహుజనానికి ఎందుకు మద్దతు ఇవ్వలేరండి మీరందరూ మరి ఈ రోజు బహుజన వాదం ఎత్తుతున్నటువంటి వ్యక్తులందరిని అడుగుతున్నా ఆ రోజు అగ్రకులస్తుడని మీరే అంటున్నారు రెడ్డి కులం అగ్రకులస్తుమని మీరు భావించుకుంటున్నారు మరి ఆ భావించేటటువంటి వ్యక్తులందరూ కూడా ఎందుకు మద్దతు ఇచ్చి మరి ఆ రోజు ఆయన గెలిపియలేరు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అట్లనే ఇంకో బహుజనుణ్ణి మేము ఎంపీకి నిలబెట్టినాం ఈ రోజు బహుజనవాదం మాట్లాడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా గాలి అనిల్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని మేము పార్లమెంట్ మెంబర్గా నిలబెడితే ఆ రోజు బహుజనత్వం గుర్తుకు రాలేదా ఆ రోజు మరి రెడ్డి అయినటువంటి మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లేసి గెలిపించారండి మీరు అసలు బహుజనవాదం అంటే ఏంది మీ బ్రెయిన్ లో తిరుగుతున్నటువంటి ఆలోచనలు ఏంది ఒక వ్యక్తిని గెలిపించడానికో ఒక శక్తిని పెంచడానికో ఒక వ్యక్తిని హైలైట్ చేయడానికి ఇంకో కులాన్ని దూషించడం తప్పు అనేది నా వాదన అది నీకు ఇబ్బంది నేను కూడా అంటున్నా కదా ప్రతిపక్ష నాయకుడిగా నాకు సంబంధం లేనటువంటి బీఆర్ఎస్ పంచాయతీలో కానీ ప్రజలకు తెలిసేలాగా మాట్లాడినటువంటి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఈ మీడియా ద్వారా మాట్లాడినటువంటి మాటను ఒక సర్పంచుని అగౌరవపరిచి వాడు వీడని మాట్లాడటం తప్పని నేను కూడా అంటున్నా మధునట్లు అనేది లేకపోయినుండే ఎమ్మెల్యే గారు కానీ అన్నటువంటి వ్యక్తిని మీరు ఇప్పుడు నిజంగా మధు గారికి నీలం మధు గారికి న్యాయం జరగాలంటే పోరాటం అనేది ఏ విధంగా ఉండాలి అన్నీ తెలంగాణ ఉద్యమం చేసినట్టు అగ్రెసివ్గా మాట్లాడితే అయిపోదు దానికి నీకు జరిగినటువంటి అవమానం ఏంటి అక్కడ అగౌరవపదంగా మాట్లాడాడు అంతేగాని వేరే ఏం కాదు కదా అగౌరవపదంగా మాట్లాడినటువంటి అహంకారపూరితమైనటువంటి ఎమ్మెల్యే గారి ఇంటి ముందు మరి మీ యువసేన తరపున మౌన దీక్షను ధర్నాను అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేసి మీరు బహుజనుడైనటువంటి ఈ వ్యక్తిని కించపరిచిరని చెప్పి ఆ ఎవరైతే అహంకారంతో మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయనను మీరు క్షమాపణ చెప్పియాలి మీ నాయకుడికి అది నువ్వు చేయాల్సింది అది చేయకుండా ఈ మధ్య కాలంలో ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు యమునా తీరన్నట్టు ఎక్కడి వారు అక్కడ ఇంట్లోనే కూర్చొని ఒకరు సెల్ఫోన్లో మాట్లాడతారు ఒకరు మీలాంటి మీడియా వల్ల అవకాశం ఇస్తే అక్కడ మాట్లాడతారు ఇంకోరు ఎక్కడ వరకు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఏమైనా మాట్లాడుకోండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భారతదేశంలో ఉన్నది అందరూ మాట్లాడుకోవచ్చు బట్ దేర్ ఈజ్ లిమిట్ వేర్ దేర్ ఈజ్ ఎ ఫ్రీడమ్ దేర్ ఈజ్ లిమిట్ ఆల్సో కొన్ని పద్ధతులు నిబంధనలు ప్రకారంగానే మాట్లాడాలి బహిరంగంగా అది మాట్లాడినటువంటి వ్యక్తులు రెడ్డి కులాన్ని కించపరిచారు కాబట్టి నాకు బాధ అనిపించి నేను చెప్తున్నా ఇలమ్మది ఏదో ఆయన చేసుకునే కార్యక్రమాలకు ఫ్లెక్సీలు వేస్తే పనిగట్టుకొని ఆయన ఫ్లెక్సీలు చింపుతూ ఉన్నారు అంటే ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే అయితే మనకు ముప్పు ఉంటుందని చెప్పే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది నీలం మధుకు సంబంధించిన మనుషులు చేస్తున్న వాదన. అసలు ఓవరాల్గా ఒక రాజకీయ నాయకుడికి ఇట్లా ఒకళ్ళు ఫ్లెక్సీలు ఒకళ్ళు చింపుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు విశ్లేషించడానికి నాకు నేను ఆ కార్యకర్తని కాదు నాయకుడిని కాదు. ఓవరాల్గా మీరు అన్నారు కాబట్టి ఒక విషయం నేను చెప్తా. మీరు ఎంతసేపు మధుని బహుజనుడు అంటున్నారు తప్ప నేను రెడ్డి కులాన్ని అగ్రకులమని నేను అంటలేను. మీరు ఆపాదిస్తున్నారు నా కులాన్ని అగ్రకులమని. ఆ మధు రక్తంలో కూడా సగం రక్తం అగ్రకులమని నువ్వు చెప్పారు, సగం రక్తమే ఉంది కదా, అదెందుకు నువ్వు గమనిస్తలేవు? తిట్టేటప్పుడు మధుని కానీ మధు కుటుంబ సభ్యులను తిట్టినట్టు అవుతుందని కూడా నువ్వు ఆలోచన చేయాలి. నేను చెప్పేది అది. ఇక ఫ్లెక్సీల పంచాయతీ అంటవా, చిల్లర రాజకీయం వాళ్ళు చేసుకుంటారు, అంతర్గత కొట్లాటలు. మరి అధినాయకత్వం ఏం చేస్తుందండి వాళ్ళ పార్టీ? ఈ విధంగా బహిరంగంగా జరుగుతున్నటువంటి ఈ పంచాయతీని కూర్చోబెట్టి సెటిల్ చేసేటటువంటి సత్తా హైకమాండ్లో లేదా? వాళ్ళ హైకమాండ్లో వాళ్ళ అధినాయకత్వంలో పవర్ లేదు, పోయిందా? ఉద్యమకాలంలో ఉన్న పవర్ ఈరోజు లేదా? మీది మీరు ఒప్పుకుంటురా? వాంటెడ్గా చూస్తున్నటువంటి అధిష్టానం కూడా, వాళ్ళ టీఆర్ఎస్ అధిష్టానం కూడా కొట్లాడని వాళ్ళిద్దరు కొట్లాడుకొని ఇద్దరి మధ్యలో అవసరమైతే లాస్ట్కు సంధి కుదిర్చి ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చి మళ్ళీ ఇంకొకరికి ఇంకొక పదవి ఇస్తామని చెప్పి ఆశ చూపించి మళ్ళీ ఈ ఎవరెవరినైతే జమ చేస్తున్నారో, ఇప్పుడైతే ఈ ఒక సొంత ప్లాట్ఫామ్ మీద జమ చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ
మళ్ళీ పార్టీ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ అందరినీ ఒకే గంపలో కమ్మేసి మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపించుకోవడానికి వాళ్ళు వేస్తున్నటువంటి పన్నాగం ఇది. ఈ చక్రబంధంలో అందరు పడుతున్నారు, ఇది గమనించాలి. వాళ్ళ అంతర్గత పోరు వాళ్ళ అధిష్టానం చూసుకుంటుంది, వాళ్ళ పార్టీ చూసుకుంటుంది. కులాలు అన్నప్పుడు అందరు ఇన్వాల్వ్ అవుతారు ఇంట్లో. అది జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, అది జాగ్రత్తగా చూసుకోవాలి అనేది నేను అంటున్నా. పటాన్చెరు నియోజకవర్గంలో కొంతమంది నాయకులు, ఈవెన్ ఇప్పుడు మనం ఎవరైతే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, ఎమ్మెల్యే గారి వెనకాల తిరిగే కొంతమంది బీసీ నాయకులు కూడా ఒక వాదాన్ని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఇంకెన్నో ఎన్ని రోజులు మైపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి, మన బీసీ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు, మన బీసీ ఓటర్లు నిర్ణయిస్తారు ఎమ్మెల్యే ఎవరు కావాలనేది అనేది వాళ్ళు ఒక వాదన తెస్తూ ఉన్నారు. అంటే ఈ వాదన కేవలం రాజకీయ నాయకులు తెస్తున్నారా, జనాలు కూడా అట్లా అనుకుంటున్నారా అనేది నా ప్రశ్న. మీరు ఒక సీనియర్ నాయకుడిగా చెప్పండి. ఇప్పుడు జీకే గారు వాళ్ళందరికీ ముందు కానీ వాళ్ళందరికన్నా ఎక్కువ టీఆర్ఎస్ ఓడిపోవాలి, టీఆర్ఎస్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడుతున్నటువంటి మైపాల్ రెడ్డి గారు ఓడిపోవాలని చెప్పి నాకుంటుంది, ఇంకెక్కువ ఉంటుంది. అంతకన్నా కూడా నేనేమంటానంటే మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. రెడ్డి కులస్తుడే ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి పదే పదే నొక్కి ఒక్కాడిస్తున్నారు కదా. నేను ఇప్పటి వరకు బహుజనులకే ఓటేసిన, నేను ఓటేసింది నందీశ్వర్ గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిండు ఆయన బహుజనుడే. నేను ఓటేసింది జెడ్పీటీసీగా నిలబడ్డటువంటి ప్రభాకర్ అన్న గారికి, ఆయన బహుజనుడే. నేను ఓటేసింది, ఈరోజు మీరు బహుజనవాదం అంటున్నారు కానీ నేను రెడ్డి కులంలో పుట్టినా, నేను అగ్రకులం అని చెప్పి మీరే నాకు చెప్తున్నారు, నాకైతే అనిపించట్లేదు. అయినా కానీ నేనేమంటున్నా అంటే, నేను బహుజనుడిగా నిలబడ్డటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్కే ఓటేసిన, నేను బహుజనుడిగా నిలబడినటువంటి గాలి అనిల్ కుమార్ గారికే ఓటేసిన. మరి మీరు బహుజనవాదం మాట్లాడుతున్న వాళ్ళు మీరేం చేస్తున్నారు? పోనీ, ఇది అంతర్గతంగా మీరే మీరు మాట్లాడుకునే బదులు, ఎవరైతే ఈ బహుజనవాదం ఎత్తుకొని బహుజన క్యాండిడేట్ కావాలని అంటున్నారో, మీరు మీరు అంతర్గతంగా చర్చించుకోవడం కన్నా ఒక వేదిక పైకి వచ్చి ఆ వేదిక ద్వారా మీ యొక్క చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకుపోతలేరు? ఇంత అన్యాయం జరుగుతున్నటువంటి మధుకు మీరందరూ ఎందుకు అండగా ముందుకొచ్చి బహిరంగంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీ అంతర్గతంగా మాట్లాడుతుంది మీరు. బహుజనునికి అవకాశం ఇస్తే శ్రీనివాస్ గౌడ్కి ఓటేయండి మీరు, బహుజనునికి అవకాశం ఇస్తే అనిల్ కుమార్కి ఓటేయండి గాలి అనిల్ కుమార్కి మీరు. ఫస్ట్ మీలో ఒక క్లారిటీగా ఈ వాదాలు పక్కకు పెట్టండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా బ్రదర్, ఈ కులాలు మతాలు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, హైదరాబాద్ నగరంలో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా. ఒకప్పుడు హైదరాబాద్లో దమ్ బిర్యానీ అంటే ఫేమస్, ఇప్పుడు మందీలు ఫేమస్. అవునాక ఒప్పుకుంటావు కదా నువ్వు కూడా, మందీ అంటే తెలుసు కదా కల్చర్. ఒక పెద్ద ప్లేటులో నలుగురు చుట్టూ దాని కూర్చొని భోజనం చేసేటటువంటి విధానం. నేనేమంటా, ఈ మతాలుగా విభజిస్తున్నటువంటి ఈ దేశాన్ని అక్కడనే ఇబ్బంది ఉందని చెప్పి మేము భారత్ జోడో పేరుతో దేశమంతా కింద కన్యాకుమారి నుంచి మన కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి దేశంని మళ్ళా ఒక తాటిపైకి దేవాలి ప్రజలందరినీ మేము భావిస్తుంటే, మతాలపై కులాల చిచ్చులు మీరు ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు. ఆ మంది అనేటటువంటి తాళిల మీరనేటటువంటి బహుజనుడు, మీరనేటటువంటి దళిత సోదరుడు, మీరనేటటువంటి గిరిజన సోదరుడు, మీరనేటటువంటి అగ్రకులాలు అందరం కూర్చొని ఒకటే ప్లేట్లో తింటున్నామా తింటలేమా? ఇంకెక్కడండి ఈ కులాల పంచాయతీ? ఎందుకండి ఈ కులాల పంచాయతీ తీసుకొస్తున్నారు? ఒక్క గిన్నెలా నేను నా మిత్రులందరం కలిసి కులాలకు మతాలకు అతీతంగా ఒక మంది అనేటటువంటి ప్లేట్ల ఒకే గిన్నెలు మేమందరం తింటుంటే మళ్ళీ మా మధ్య మా కులాలు గుర్తు చేసి ఎందుకు విభజించాలనుకుంటున్నారు మమ్మల్ని? ఇప్పుడే కదా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనుషులు మనుషులుగా జీవించాలని చెప్పి మనమందరము ఒక తాటిపైకి వచ్చి కులాలు మతాలు మర్చిపోయి కలిసి జీవిస్తున్నాం కదా, ఎందుకు ఇంకా విభజించాలనుకుంటున్నారు? ఇప్పుడే మీరు వచ్చే ముందు, మీరు ఫోన్ చేయకముందు నేను ఇప్పుడే హాస్పిటల్కి పోయి వచ్చిన, హాస్పిటల్కి పోయి ఒక సాకలి సోదరుడు బహుజనుడు, బహుజనుడేగా సాకలి సోదరుడైతే ఒప్పుకుంటారుగా మీరే, అగ్రకులస్తుడైతే కాదు కదా. ఇప్పుడే నేను ఆయనకు ఎమర్జెన్సీ అంటే ఇగో ఇప్పుడే బ్లడ్ ఇచ్చి వచ్చిన, మరి నేను అగ్రకులస్తుడని మీరు అంటున్నారు కదా, నేను రెడ్డినని మీరు అంటున్నారు కదా, మరి నా రక్తం ఒక సాకలి సోదరునికి ఒక యువకునికి ఎక్కిచ్చారు ఎమర్జెన్సీ ఉంటే.
ఎక్కడిది ఈ కులం ఎక్కడిది ఈ మతం అని అడుగుతున్నా ఒక క్రైస్తవ సోదరుడికో ఒక ముస్లిం సోదరుడికో లేకపోతే ఒక బహుజనుడికో ఒక దళితుడికో ఉండేది కూడా ఇదే బి పాజిటివ్ లేదా ఓ పాజిటివ్ కదా ఏడున్న ఈ కులాలు ఏడున్న ఈ మతాలు ఎందుకు వీటిని మళ్ళా ప్రజల్లోకి తెచ్చి ఇంకా కించపరిచి తిట్టాలనుకుంటున్నారు ఈ విధానం బంద్ చేసుకోండి అంటున్నా ఇది నా వాదన దీనికోసం నేను ఈ రోజు ఇంత చెలించిపోయి మాట్లాడుతున్నా సరే రెడ్డి కులం గురించి ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి మీరు ఆగ్రహంతో మాట్లాడుతున్నారు మీరు ఆవేదనతో మాట్లాడుతున్నారు రెడ్డి సామాజిక వర్గంలో చాలా మంది పేదలు ఉన్నారు ఆటో డ్రైవర్లు ఉన్నారు కూలికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇంత బాగా మాట్లాడుతున్న అనిల్ రెడ్డి రెడ్డి వర్గంలోని పేదల కోసం ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా పర్సనల్ గా అంటే ఏం చెప్తారు ఇప్పుడు సేవా కార్యక్రమాలు అనేది ఇంతకు ముందు కూడా బాగా గుర్తుంచుకోండి జీకే గారు 5 సంవత్సరాల కింద మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అన్నారు ఏంటండి మీరు అందరూ పేపర్లలో చూస్తున్నాం ఆ డొనేషన్లు ఈ డొనేషన్లు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఎక్కడ కనిపించట్లేరు సైలెంట్ అయిపోయారా అన్నారు ఆ రోజే మీకు చెప్పినా మీరు ఆ బాగా గుర్తుంచుకోండి మీరు ఎల్లి చెక్ చేసుకోండి కూడా మీ పాత వీడియోల్లో ఏమని చెప్పినా ఎవరైతే కష్టమని నా దగ్గరకు వస్తున్నారో ఆ కష్టాన్ని నేను ప్రజలకు ఈయన ఇబ్బందులు ఉండడం చూపించదలుచుకోలేను కాబట్టి నేను ప్రచారం చేసుకుంటలే అని చెప్పినా మీకు గుర్తుంది ఈరోజు పటాన్చర్ నియోజకవర్గంలో ఎట్లయిపోయిందంటే 2000 ఇచ్చినా 5000 ఇచ్చినా ఒక ట్రెండ్ తయారు చేసేసిరు ఒక ట్రెండ్ తీసుకొచ్చిరు నేను రాజకీయాల్లో 18 సంవత్సరాల నుంచి ఉన్నా గత 18 సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ నాయకుడిగా ప్రారంభించి నేడు మున్సిపల్ వైస్ చైర్మన్ గా 18 సంవత్సరాలుగా కొన్ని కోట్ల రూపాయలు సహాయం చేసిన ఎంతో మంది వందల వేల కుటుంబాలకు ఎక్కడ కూడా ప్రచారం చేసుకోలే కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఒక ట్రెండ్ తయారైపోయింది ఆ ట్రెండ్ చూసి మావలు కూడా అంతా మొత్తుకొని వాళ్ళ కూర్చున్న మా బీసీసీల అధ్యక్షుడు కటారం శ్రీనివాస్ నాతోని గంటన్నర కొట్లాడిండు అన్న నువ్వు చేసేది తప్పన్న అందరు ప్రచారం చేసుకుంటారు నీది బయటకు వస్తలేదని చెప్పి మా పిఆర్ఓకి చెప్పి ఈ మధ్య కాలంలో నా నేను చేసే కార్యక్రమాలు కూడా వస్తున్నాయి రావట్లేదు అని నేను అంటలే కానీ దాన్ని ఒక ట్రెండ్ తయారు చేసి పడేసారు కదా ఏం 5000 ఇచ్చినా 10000 ఇచ్చినా 50000 ఇచ్చినా పేపర్లలో ఎందుకు చేస్తున్నారండి నిజంగా సేవ అయితే మీరేంటారు సేవ చేస్తున్నారు సేవ చేసే వ్యక్తికి ప్రచారం ఎందుకు అంటే ప్రచారం కోసం చేస్తున్నట్టే కదా నేను ఒక రాజకీయ నాయకుడిని మీరందరూ ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ ఈ విధమైనటువంటి ట్రెండ్ను తయారు చేసి ఇట్లా క్రియేట్ చేసి ఈ విధంగా తీసుకొచ్చినాక కంపల్సరీగా నేను కూడా తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు నేను కూడా ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చింది చెప్తున్నా మీకు నేను ఈ ట్రెండ్ను తయారు చేసిన వాళ్ళు ఎవరు మీరే కదా సేవ చేసేటోడికి ప్రచారం ఎందుకండి నిజంగా సేవ చేయాలనుకుంటే నువ్వు 10000 ఇచ్చినావు పేపర్లనో టీవీలోనో వేపించుకున్నావు ఆ సేవ ఎందుకైతే అంటున్నా నేను నీ నీ వ్యక్తిగత స్వార్థం నీ వ్యక్తిగత ప్రచారం నీ వ్యక్తిగత ఎదుగుదల కోసం చేసినవని నేను అంటున్నా అదే వచ్చినటువంటి వ్యక్తికి ఆ సహాయం చేసి పంపించేస్తే అది నిజమైన సహాయం కుడి చేతి సహాయం ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి అని చెప్పి పెద్దలు మనకు నీతులు చెప్పారు అది ఏడ పాటిస్తున్నారండి మొన్నటిదాకా నేను పాటించిన ఇప్పుడు నేను కూడా పాటిస్తలే నేనేం దానికి అతీతున్నాను అంటలేను కానీ పరిస్థితులు అట్లా తీసుకొచ్చేసినాయి అన్న నువ్వు ఎవరికి ఏం చేస్తలేవు అయ్యి ఏడా కనిపించట్లేదు అనే పరిస్థితి తీసుకొచ్చినందుకు అట్లా చేయవలసి వస్తుంది అంటే ఇట్లా ప్రచారం చేసుకోవటం ద్వారా ఇంకో 10 మందికి తెలిసే పరిస్థితి ఉంటుంది వాళ్ళు కూడా ఏదైనా సాయం అయితే పలానా అనిల్ రెడ్డి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే పని అవుతుంది అనుకునే పరిస్థితులు కూడా ఉంటాయి కదా అందుకే ప్రచారం చేసుకుంటున్నారేమో అంతేగాని ఒక షుగర్ పేషెంట్కో ఒక క్యాన్సర్ పేషెంట్కో ఒక వికలాంగుడికో సహాయం చేసేటప్పుడు నేను ఇచ్చినటువంటి 10000 ఆయనకు ఉపయోగపడాలని ఇస్తావా లేదా పలానా ఎల్లయ్యకు అవిటితనం ఉండడం వల్ల ఆయన నన్ను అప్రోచ్ అయితే నేను 10000 ఇచ్చినా అని చెప్పి ఆయన అవిటితనాన్ని బయట పెడతావా 10 మందికి తెలిసి వస్తుందని చెప్పి నువ్వు అంటున్నావు వాళ్ళు వచ్చిరంటేనే 10 మందికి తెలిస్తేనే వస్తారు కదా మన దగ్గరికి ఈఆర్ బాటం ఎందుకు అంటున్నా 18 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు వంచిన నేను కానీ ట్రెండ్ మాత్రం ఇల్లే వచ్చిరు ఈరోజు ఇప్పటివరకు మా అంటే 5-6 కోట్లు వంచిరు 10 కోట్లు వంచిరు కానీ అంతకు మించి వంచిన మేము ఏ రోజు కూడా ఇంత ప్రచారం ఆ ఎక్స్పె ఆశ పడలేము మేము ఏ రోజు కూడా
ఆ ట్రెండ్ ఎవరు తీసుకొచ్చారు పటాన్చెరు నియోజకవర్గంలో మీరే చూస్తారు సోషల్ మీడియాని వాడుకొని 5000 10000 ఇచ్చి ఈ రోజు జేజేల్ జిందాబాదులు కొట్టించుకున్నట్టు అందరూ దాని కిందకి వస్తారు నేను ఒక వ్యక్తిని అంటలే అట్లా చేసే ప్రతి ఒక్కరు వస్తారు ఇప్పుడు నేను కూడా వస్తా ఈ వాళ్ళతో కలిసిపోయినా కదా తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తలేడని అందరూ అనుకుంటే ఆ పరిస్థితి రావొద్దని ఉద్దేశంలో చివరగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చాలా కాస్ట్లీగా రాజకీయాలు తయారైపోయాయి దాన్ని ఇట్లా తయారు చేశారు కొంతమంది వ్యక్తులు అని చెప్పి ఒక ప్రచారం నియోజకవర్గ వ్యాప్తంగా సర్క్యులేట్ అవుతుంది అంటే కోట్ల రూపాయలు కావాల్సిన పరిస్థితి రేపు ఎన్నికలకు వెళ్ళాలన్నా మీరు ఈవెన్ బొల్లారంలో మీరు తిరగాలన్నా ఎన్ని కోట్ల అవుతాయో తెలియని పరిస్థితి ఉంది ఇదంతా కాస్ట్లీ అయిపోవడానికి కూడా కొంతమంది వ్యక్తుల కారణమని ఒక ప్రచారం జరుగుతుంది మీకు ఏమైనా సమాచారం ఉందా ఆ వ్యక్తులు ఎవరో ఏంటో మీరు చూస్తూ ఉన్నారు కదా సరే ఒక వ్యక్తి ఆయన ఇట్లా ఖర్చు పెడుతుండా ఏడికేలు పైసలు వస్తున్నాయా ఎవరు ఇస్తున్నారా ఏం చేస్తున్నారా ఈ వ్యక్తులందరికీ నాకు అనవసరం గానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి 1 ఇయర్ నుంచి అందరు ఖర్చులు పెడుతున్నారు గత 15 సంవత్సరాల నుంచి ఏమైంది మీకు గతంలో కూడా మీరు అనేక పదవులు చేశారు నేను అందర్ని ఉద్దేశించి అంటున్నా ఒక వ్యక్తిని కాదు దయచేసి అర్థం చేసుకోవాలి గత 15 సంవత్సరాలుగా మీరు ఇదే విధంగా ఎందుకు ఖర్చు పెట్టలేరు అందరూ అందరూ ఆల్ పార్టీస్ ఒక పొలిటికల్ పార్టీ అని కాదు అన్ని పార్టీల వాళ్ళు మరి ఆ 15 సంవత్సరాల నుంచి మీరు పెట్టుంటే ఆ ప్రచారాలు అప్పుడు ఎందుకు చేసుకోలేరు అంటే ఆ రోజు మీ దగ్గర డబ్బులు లేవా ఈ రోజు మీ దగ్గర డబ్బులు వచ్చినాయా రేపు కూడా మీరు ఇదే విధంగా ఎప్పటికీ మీరు బతుకున్న రోజులు కొనసాగిస్తారని చెప్పి మీకు పూర్తిగా నమ్మకం ఉందా ఎన్నికల తర్వాత 2023 2024 రెండు ఎన్నికల తర్వాత ఈ విధంగానే మీరు అందరూ మళ్ళీ ఇంకా ప్రజలకు ఇట్లనే సేవ చేయగలుగుతారా ఒకవేళ చేయగలిగితే మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి మీకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి నేనైతే పరిపుష్టిగా ఉన్నా నేనే కాదు నా తర్వాత ఇంకొక నాలుగు తరాలు కూడా హ్యాపీయెస్ట్ లైఫ్ బతికే విధంగా నేను పరిపుష్టిగా ఉన్నా కాదని నేను అంటలే అది ఆన్ రికార్డుగానే ఉన్నా గవర్నమెంట్కు అన్ని ట్యాక్సులు కట్టుకుంటూ అగ్రకులస్తుడిగా మీరు చెప్పేటటువంటి ఎటువంటి రిజర్వేషన్లు తీసుకోకుండా ఎటువంటి జాబ్ అవకాశాలు లేకుండా సంపాదించేటటువంటి ప్రతి కోటి రూపాయల్లో 30 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో నా కుటుంబం అంతా కలిసి మేమందరం లక్షల రూపాయలు ప్రభుత్వానికి కడితే బొల్లారం ప్రాంతంలో మాకు ఉన్నటువంటి ఇన్ని ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా కొన్ని లక్షల రూపాయలు ట్యాక్సుల రూపంలో కడుతుంటే ఈ లక్షల రూపాయలే కదా మీకు ప్రభుత్వ పథకాలుగా ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళ ఆస్తులు అమ్ముకొని కాదు కదా అంటే నా తోడ్పాటు ఉన్నది మళ్ళీ నన్ను నా కులాన్ని దిడితేట్లా మీరు డబ్బులు కాస్ట్లీ చేసిరు ఏం చేద్దాం అనుకుంటారు ఇట్లా చాలా మంది నాయకులను చూసినాం రేపొద్దున మీరు అప్పలపాల అయ్యారు అనుకుందాం అనుకుందాం అంటే మీరు మీ ఆర్థిక గొప్పతనం బాగా ఉంటే సంతోషమే ఏంది పరిస్థితి ఎవరు వచ్చి మీకు సహాయం చేస్తారు ఏం ట్రెండ్ తీసుకోదాం అనుకుంటున్నారు ఒక ఆయన హీరోలను హీరోయిన్లను సింగర్లను తెస్తే ఇంకొక ఆయన యాంకర్లను ఇంకొకరిని ఇంకొకరిని తెచ్చి ఏం చెప్దాం అనుకుంటారండి తెలంగాణ రాష్ట్రంలో అర్ధక తెలంగాణ రాష్ట్రం దాకా కూడా వద్దు మీకు పటాన్చేరు నియోజకవర్గంలో ఎంతమంది కోటీశ్వరులు లేరు ఎంతమంది భూములు ఎకరాలు ఎకరాల్లో ఉన్నాళ్ళు లేరు ఎవరు ఎగరని ఎగురుడు ఎవరు దుంకని దుంకుడు ఎందుకు మరి ఆ డబ్బులు కూడా ఆ షామియానాలకు ఆ కుర్చీలకు ఆ లైట్లకు ఆ పూలు ఎదజల్లడానికి ఉపయోగించడం కన్నా ఆ డబ్బులు కూడా ఇంకెవరికైనా గరీబులకు పేదలకు ఉపయోగం అవుతుండే కదా అంటే నా వాదన అది మళ్ళీ అట్లని మీరేమన్నా లౌకిక వాదాలు లేకపోతే నాస్తి కూడా అనకండి అపరశివ భక్తుణ్ణి మళ్ళీ అట్లేమి నేను ఆ విధంగా అంటలేను మీ అందరికన్నా కూడా ప్రచారం చేసుకోలేనటువంటి శివభక్తుణ్ణి శివరాత్రికి మీరు ఈడ ప్రచారం చేసుకుంటుంటే నేను శివశివ అంటూ శ్రీశైలంలో జపం చేసుకుంటూ ఉంటా రోజు నాస్తికుణ్ణి ఏం కాదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ వృధాగా ప్రజల్లో ఈ డబ్బులంతా వేస్ట్ చేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు 2024 తర్వాత కూడా మీరు జీవితాంతం ఇదే విధంగా కొనసాగించగలుగుతారా కొనసాగించడానికి మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి ప్రజలను ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నికల కోసం మీ చుట్టూ బొంగరం లెక్క తిప్పుకొని తప్పుదో పట్టించకండి పర్మనెంట్గా ఏ పని చేసినా పర్మనెంట్గా ప్రజలకు ఉపయోగపడేటటువంటి పని చేయాలి
అది నేను చెప్పేది. చివరిగా సరే వ్యక్తుల మధ్య గొడవల్ని కులాల మధ్య ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు మీరు బాధపడుతున్నట్టు రెడ్డి రెడ్డి అని ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి రెడ్డి కులాన్ని దూషించే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు అనిల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో? నేను ఒకటే ఒక లైన్లో చెప్తా బ్రదర్, పటాన్చెరు నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని తిట్టడం కోసము కులాన్ని తిడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఒక రెడ్డినని అంటలే నేను, ఏ కులాన్ని కూడా తిట్టొద్దు, ఏ కులాన్ని కూడా దూషించొద్దు. వ్యక్తి పట్ల మీకేమైనటువంటి వ్యతిరేక భావజాలం ఉంటే రకరకాలైనటువంటి మార్గాల ద్వారా చెప్పుకునేటటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి, చట్టాలు కల్పించినాయి. అట్లా మీరేమన్నా చేసుకోండి తప్ప ఎవరిని కూడా ఏ కులస్తుని కూడా దూషించొద్దు అనేది నా వర్షన్. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఈరోజు బహుజనవాదం అంటున్నారు, మరొకటి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. నేనేమంట, ఇంత పెద్ద శివోం శివోం అని చెప్పి శివరాత్రికి ఇంత శివోత్సవం శివోం ఏదైనా, మరి అక్కడికి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు కూడా అగ్ర కులస్తుడే కదా, ఆయన వేద మంత్రాలు చదవనిదే నీ పూజ అయ్యిందా? అగ్రకులం అని తిడతాం, అగ్రము అగ్రకులస్తుడు దీవెనలు తీసుకుంటాం, బ్రాహ్మ అందరం ఎవరైనా మేమైనా తీసుకుంటాం. బ్రాహ్మణుడు కనిపిస్తే కాళ్ళకు దండం పెడతాం, ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం, కాదని అనం. అంటే నేనేమంటున్నా, మాట్లాడేటప్పుడు మీరు పర్సనల్గా 100 మాట్లాడుకుంటారు, పోయి 100 మాట్లాడుకునేటప్పుడు ఏమైనా మాట్లాడుకోండి, పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు ప్రజల్లోకి మాట్లాడేటప్పుడు ఆలోచించి విచక్షణతోని పద్ధతి గల భాష ఉపయోగిస్తూ ఎవరిని కించపరచకుండా కులాలు మతాల విషయం చెప్తున్నా మాట్లాడితే బాగుంటుందనేది నా రిక్వెస్ట్. ఇది నేనేంది పెద్ద ఏమే మీకేం సవాల్లో ఇవాళో కాదు, ఇదంతా మీరు కూడా ఇప్పుడు నేనున్నా. ఎవరైతే నా కులాన్ని తిట్టినటువంటి ఆ సోకాల్డ్ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఈ మధ్యకాలంలో మీడియాలో తిట్టిరో, అలాగే నా కులం నుంచి కూడా ఎవరైనా మీకు మీ మీరు మాట్లాడినందుకు మీ కులాలను తిడితే మీరేం ఫీల్ అవుతారు, ఏ విధంగా మీకు ఎట్లుంటుంది అని ఆలోచించుకొని ఈసారి మాట్లాడేటప్పుడు మాట్లాడితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. సో ఇది ఓవరాల్గా వ్యక్తుల మధ్య పంచాయతీని, వ్యక్తుల మధ్య గొడవల్ని కులాల మధ్య తీసుకురావద్దా అని చెప్పి అంతిరెడ్డి అనిల్ రెడ్డి ఒక రిక్వెస్ట్ని చేస్తూ ఉన్నారు న్యూస్ 16 ద్వారా. మితిమీరి మాట్లాడే వాళ్ళు కూడా ఒకసారి గ్రహించుకోవాలి. బహుజనవాదం పేరుతో అగ్రకులాలంటూ రెడ్డి అంటూ ఇట్లా సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.